హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఇక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన తెలుగుతో పాటు హిందీ మరియు మలయాళంలోనూ భారీ ఎత్తున విడుదల కానుంది ఇక మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమ్మన్ సంగీతం అందిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్ నయనతార సత్యదేవ్ సునీల్ పూరి జగన్నాథ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు నటిస్తున్నారు ఇక మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ కథను డైరెక్టర్ మోహన్ రాజా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చారు అలాగే ఇందులో చాలా పాత్రలను కూడా జత చేశారు ఇక హీరో చిరంజీవి గారి పాత్రను కూడా మరింతగా ఎలివేట్ చేసి స్క్రిప్టును పూర్తిగా మార్చేశారు దీంతో ఈ చిత్రంపై అంచనాలైతే భారీగా ఏర్పడ్డాయి ఇక గాడ్ఫాదర్ చిత్రం రాజకీయ నేపథ్యం ఉన్న ఓ ఫ్యామిలీ పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు కొడుకుకు అప్పగిస్తారు ఇక అతడికి సమస్యలు వచ్చిన సమయంలో హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చి ముందుకు నడిపిస్తారు అసలు ఆ కుటుంబానికి హీరోకు మధ్య ఏంటి హీరో పాత్రకు మాఫియా డాన్ ఎలా పరిచయం అనే అంశాలతో గాడ్ ఫాదర్ చిత్రాన్ని భారీ ఎత్తున రూపొందించారు ఇక ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ జర్నలిస్ట్గా గా నటిస్తూ ఉండగా నయనతార చిరంజీవి గారికి చెల్లెలుగా నటించారు ఇక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ చిరంజీవి గారికి రైట్ హ్యాండ్గా నటించారు మొత్తానికైతే డైరెక్టర్ మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి గారి పాత్రను గూస్బమ్స్ తెప్పించే రేంజ్లో రూపొందించారనేసి సమాచారం ఇక ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధిస్తుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కంటెంట్కి మంచి స్పందన వచ్చింది దాంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది ఇక ఇప్పటికే చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసిన వీడియోలు కూడా బయటికి వచ్చాయి ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగనుంది ఇక గాడ్ ఫాదర్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించారు ఇక అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోనూ భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు ఇక అలాగే ఈ మూవీని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర బృందం గా ప్రకటించింది వీటితో పాటు కన్నడ తమిళ్లోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక వాస్తవానికి గాడ్ ఫాదర్ మూవీని మలయాళ చిత్రం లూసిఫర్ నుంచి రీమేక్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని మళ్లీ అదే భాషలోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలా ఏ స్టార్ హీరో సినిమా కూడా ఒరిజినల్ మూవీ భాషలోకి డబ్ అవ్వలేదు ఫలితంగా గాడ్ఫాదర్ మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారనేసి చెప్పాలి సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి